హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో వెజ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఎగ్ ఫ్రై రోటీ, చపాతి, పూరి దేంట్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే సూపర్ హెల్తీ కూడా. ఇన్స్టెంట్గా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకోండి. నేను ఇక్కడ క్యారెట్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ ఉడుకుతున్నప్పుడే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాబేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల క్యాబేజ్ని తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఏదైనా ఎక్కువ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోవచ్చు, లేదా తక్కువ కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చినట్టు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇంకా ఇక్కడ క్యాప్సికమ్, బీట్రూట్, ఇలాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా కూరగాయ ముక్కలకి పట్టి కుక్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోండి. కూరగాయ ముక్కలు మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 70-80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత నేను ఎగ్ని మధ్యలో అయితే వేసుకుంటున్నాను. సో చూస్తున్నారా, నేనైతే ఇక్కడ ఎగ్స్ని ఇలాగా మిడిల్లో యాడ్ చేసుకుంటున్నానండి. సో దట్ మనం తినేటప్పుడు ఎగ్ పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటుంది. 2 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ చుట్టూరా కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం వెజిటేబుల్స్కి కావాల్సిన సాల్ట్ని మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్కి కావాల్సిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది 70-80% మనకి ఎగ్ కుక్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనకి ఎగ్ బాగా కుక్ అయిపోయింది కాబట్టి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా. మీరు దీన్ని రైస్, చపాతి, రోటీ దేంట్లోకైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్లో ఉండే ప్రోటీన్, అలాగే మిగిలిన వెజిటేబుల్స్లో ఉండే విటమిన్స్ అంతా కూడా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే వెజ్ ఎగ్ ఫ్రై రెడీ.